చంద్రబాబు బెయిల్ కోసం నారా బ్రహ్మిణి చేసిన పనికి షాక్ అయ్యారట పవన్ కళ్యాణ్ సో చంద్రబాబుకు ప్రస్తుతం బెయిల్ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ కానీ చంద్రబాబు ఈ విషయంలో ఇంతవరకు ఎవరికి మరి బహుమతి అయితే ఇవ్వలేదు నారా చంద్రబాబు నాయుడిని ఎలాగైనా బయటికి తీసుకురావాలని సో జూనియర్ ఎన్టీఆర్ ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ప్రయత్నిస్తారనుకుంటే అది కూడా జరగలేదు సో ప్రస్తుతం చంద్రబాబు నాయుడిని బయటికి తీసుకురావడానికి మరి అందరూ కలిసి ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నా అది కూడా కుదరడం లేదనే సంగతి తెలిసిందే కాబట్టి నారా చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా ఇప్పుడు బయటకు తీసుకొచ్చే ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టుగా సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విచారణ ఎంతగానో వైరల్ అవుతోంది సో నారా చంద్రబాబు నాయుడు మరి ఇప్పటికీ స్కిల్ డెవలప్మెంట్స్ క్యాంప్ కేసులో మరి కస్టడీలోకి తీసుకొని ఇప్పటికే పద్నాలుగు రోజులు దాటింది కస్టడీని రెండు రోజులు ఎక్స్టెండ్ చేశారు మళ్ళీ విచారణ రెండు రోజుల తర్వాత మొదలవుతుంది కాబట్టి ఎలాగైనా చంద్రబాబుని బయటికి తీసుకురావాలని నారా బ్రహ్మిణి అయితే ఇప్పుడు జగన్తోనే మాట్లాడడానికి సిద్ధమైంది అసలు మీ ఆలోచన ఏంటి ఏం చేయాలనుకుంటున్నారంటూ మరి జగన్ కూడా ఈ విషయంపై ఖచ్చితంగా స్పందించి తీరాలంటూ చెప్తున్నారు సోషల్ మీడియాలో సైతే ఈ విషయం ఎంతగానో వైరల్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకుని ఒక్కసారిగా అయితే షాక్లో ఉన్నట్టుగా సమాచారం కాబట్టి ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది మరి నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయంపై ఎలాంటి ఒపీనియన్ ఉంటుందనేది మరి చూడాలి నారా బ్రహ్మిడి చేసిన పనికి అందరూ హ్యాట్స్ ఆఫ్ అంటూ ఎంతో మంచి పని చేశారని మెచ్చుకుంటున్నారు